ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము, దివ్యమైనటువంటి ఇంటింటా రామకృష్ణులు కార్యక్రమానికి శుభాహ్వానం పలుకుతూ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. ఎంతోమందికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మంచి విశేషాలు అందించడం ఈ కార్యక్రమం యొక్క ఘనత, విశిష్టత. ఇంకొకటి ఏమిటంటే, ఒక పుస్తకాన్ని ఎవరికి వాడు చదువుకోవటం, ఒక ప్రవచనం ఎవరికి వాళ్ళు ఒక సభావేదిక మీద చెప్పటం, ఆ వరవడికి ఇది సరికొత్త రూపం. ఎలా అంటే, ఆయన కోసం ఆయన చదువుకున్నారు. ఆయన తన కోసం తను చదివి దాన్ని అర్థం చేసుకుని, ఆ అర్థం చేసుకుంది సాటి వాళ్ళతో పంచుకోవటం అనే కార్యక్రమం ప్రారంభించారు. ఇది నిజంగా ఋషుల విధానం. ఒక మనిషి అయిన వాడు ఎప్పుడూ సజీవ చేతనాస్ఫూర్తి కలిగి ఉండాలంటే పని చేయాలి అని అంటే వేదంలో ఏం చెబుతారంటే, స్వాధ్యాయ ప్రవచనాభ్యో న ప్రమదితవ్యం. ఎప్పుడు ఎక్కడ అశ్రద్ధగా ఉండకూడదు, ఎప్పుడూ శ్రద్ధగా ఉండాలి అంటే నేర్చుకోవాలి, నేర్చుకుని పంచుకోవాలి అని. అట్లా ఇది నేర్చుకున్నది నేర్చుకుంటూ పంచుకునే అద్భుతమైన కార్యక్రమం. రామకృష్ణ పరమహంస ప్రతి వారింటికి రావడానికి ఇష్టపడతారు. కలకత్తా నగరంలో ఆయన్ని ఆదరించి ఎవరు పిలిచినా ఆయన వెళ్ళేవాడు. వాళ్ళు ధనికులా, పేదవాళ్ళ, వాళ్ళ బలరాం బోసు గారా, లేకపోతే మరో పేదవాడా అని ఆయన పట్టించుకోలేదు. ఆ విధంగానే ప్రతి భక్తుడి గుండెలోకి, ఇళ్లలోకి వచ్చే కార్యక్రమం ఇది. అది ఎప్పటికీ ఇంకా అభివృద్ధిదాయకంగా కొనసాగాలని ఆశిస్తూ, అభిలషిస్తూ మన డాక్టర్ గారిని ఇప్పుడు ప్రవచించమని మనం కోరుకుంటూ శ్రద్ధగా వినడానికి సమాయత్తమవుతాం. ఇంటింటా రామకృష్ణుల గురించి మీ పక్క వాళ్ళకి చెప్పండి. అదేవిధంగా నెట్లో రేపు ఇల్లుండిలోగా ఇది పెడుతుంటాం. ఇది చూసిన వారు మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఎవరైనా సహేతుకమైనటువంటి ప్రశ్న కానీ ఉంటే దానికి సమాధానం కూడా మీకు మీ మెయిల్ కానీ ఇచ్చినట్టయితే ఉంటుంది. ప్రతి వారికి శుభాహ్వానం పలుకుతూ కార్యక్రమం కొనసాగిస్తాం. యస్య వీర్యేణ కృతినో వయం చ భువనాని చ రామకృష్ణం సదా వందేశ్వరం స్వతంత్రమీశ్వరం. యదాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియ సర్వవిద్యా స్వరూపాం తాం శరదాం ప్రణమామ్యహం. తం దేశికేంద్రం పరమం పవిత్రం విశ్వస్య పాలం మధురం యతీంద్రం. హితాయ నృణాం నరమూర్తిమంతం వివేక ఆనందమహం నమామి. పూజ్య భాస్కర్ రెడ్డి సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన రామకృష్ణ భక్తులందరికీ నా నమస్వాంచలుడు. మనం ఆధ్యాత్మిక విషయాల గురించి చాలా వింటూనే ఉంటాం. ఎలా సాధన చేయాలి, సాధన చేస్తే ఏ మార్గం ద్వారా మనం ఉన్నత స్థితిని పొందుతాము అని విన్నది చాలా విషయాలైనా ఆచరణలో పెట్టేది బహు స్వల్పమేమో అని అనిపిస్తుంది. మనిషి ఆధ్యాత్మికత విషయంలో ఉన్నత స్థితిని పొందాలంటే ప్రాపంచికత నుంచి పూర్తిగా విడిపడాలి, విముఖుడు కావాలి. ప్రాపంచ విషయాలను, ప్రాపంచ సుఖాలను తృణప్రాయంగా త్యజించి ఇంద్రియ సుఖాలకు లోనుగాక మనస్సును ఇంద్రియాల వైపుకు ప్రాకకుండా దాన్ని మరల్చి ఆత్మ చైతన్యం వైపు, భగవంతుని వైపు మరల్చడం అనేదే ఆత్మ సంయమ యోగం అంటారు. చెప్పడానికి సులభం కానీ ఆచరణలో అందులో ఆ ఆచరణ అనేది సహజ సిద్ధంగా అలవడటంలో చాలా కష్టం. అలా అలవర్చుకున్న వ్యక్తులు నిజంగా ధన్యులు, పవనాత్ములు, పూజ్యనీయులు, మహాత్ములు. తన భక్తులను అనుగ్రహించటం చాలా విభిన్నంగాను విలక్షణంగాను ఉంటుంది. మహాత్ముడు తన చూపు ద్వారాను, తన స్పర్శ ద్వారాను, మంత్రదీక్ష ఇవ్వడం ద్వారాను, ఇంకా విభిన్న పద్ధతులలోనూ తన భక్తులను, శిష్యులను అనుగ్రహిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఉదాహరణ చెప్తాను.
ఒకనొక మహాత్ముడిని దర్శించడానికి ఒక బాలకుడు పోయాడు. 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు ఉండొచ్చు. చాలామంది మనుషులు ఆ రోజు వచ్చారు. ఆ మహాత్ముడు చెప్పిన మాటలన్నీ వింటూ ఉన్నారు. ఈ బాలకుడు కూడా ఒక మూల కూర్చొని తదేకంగా ఆ మహాత్ముడు చెప్పే మాటలు వింటున్నాడు. వేదాంతంలో చాలా లోతైన భావాలు చెబుతున్నారు మహాత్ములు. ఇతనికి సరిగా అర్థం కాలేదు అని అనిపించింది. కానీ ఆయనకు ఒకటి చాలా ఆనందదాయకంగా అనిపించింది. ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆయన చెప్పే మాటలు అర్థం కాకపోయినా తన హృదయంలో ప్రశాంతతను కలుగు చేస్తున్నాయి. ఈయన ఆశ్చర్యంగా అక్కడే కూర్చొని తదేకంగా ఆ మహాత్ముని చూస్తూ ఆయన చెప్పే మాటలు వింటూ ఉన్నారు. కొంతసేపటికి ఆ మహాత్ముడు ప్రసంగించడం పూర్తయింది. అందరూ ఎక్కడి వారు వాళ్ళు అక్కడ లేచి వెళ్ళిపోతున్నారు. ఈ బాలకుడు మాత్రం అక్కడే కూర్చొని తదేకంగా ఆ మహాత్ముడినే చూస్తూనే ఉన్నాడు. తను తను మర్చిపోయాడు. అప్పుడు ఇక చివరగా ఈ మహాత్ముడు ఆ అబ్బాయి ఒంటరిగా కూర్చొని ఉంటే ఆయన వైపు చూశాడు. ముఖం తిప్పి చూసినప్పుడు ఆ బాలకుడికి అర్థమైంది, అరే రే అందరూ వెళ్ళిపోయినారు, నన్ను కూడా వెళ్ళిపోమని చెప్తున్నాడు ఈయన, లేయాలని లేచి ఆ మహాత్ముడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోవడానికి ఆయన సెలవు తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. ఆయన మహాత్ముడు ఆపి ఆగమని చెప్పి నీకు కుస్తీ పట్టడం వచ్చా అన్నాడు. ఇతను ఈ బాలకుడు దృఢకాయుడు, పొడవరి, కుస్తీ పట్టడం అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాడు. కుస్తీ పట్టడంలో ఈయనకు తెలుసు, తెలుసునండి అని అనుకున్నాడు. కానీ మనసులో ఈయనేందయ్యా, ఈయన ఈ మహాత్ముడేంది కుస్తీ పట్టడం వచ్చా అని నన్ను అడుగుతున్నాడు అని. అయితే నాతో కుస్తీ పట్టు అన్నాడు. ఆ మహాత్ముడు చాలా బక్కపలుసుగా ఉన్నాడు. ఈయన కుస్తీ పట్టమంటున్నాడు కాబట్టి సరే పడతానని అనుకున్నాడు. కుస్తీ పట్టడం మొదలుపెట్టారు. ఒక తోపుతో ఆయన గోడ వైపుకు తోశాడు. ఆ మహాత్ముడు పడిపోయిపోయి గోడ వైపుకు పడి కొంచెం నిలుపుకున్నాడు తనను తాను. కానీ ఈ అబ్బాయిని గట్టిగా పట్టుకున్నాడు చేత్తో. ఇతను చూస్తున్నాడు ఈ బాలుడు. ఏదో ఒక దివ్యమైన చైతన్యం ఆయన చేతి నుంచి ఈయన శరీరంలోకి ప్రవహిస్తుంది. ఈయనకు ఆశ్చర్యమైంది. ఉన్నట్టుండి ఆయన స్తబ్దంగా నిలబడిపోయాడు. అచేతనుడయ్యాడు. తన మూల కదలలేకపోయాడు. అటు ఇటు కూడా చూసే ఆశ్చర్యంలోనే తన శరీర ధ్యాస లేకుండా మర్చిపోయాడు. కొంతసేపటికి ఆ మహాత్ముడే ఆయన వీపు నుమిరి కొంచెం ఆయన చైతన్యం వచ్చిన తర్వాత నువ్వే గెలిచావు అని అన్నాడు. అని తన మంచం మీద కూర్చున్నాడు. ఈ బాలుడు కనిపించింది ఈ మహాత్ముడు ఏదో ఒక దివ్యమైన చైతన్యాన్ని నాలో ప్రసరించాడు అని అనుకున్నాడు. ఆ మహాత్ముడే శ్రీరామకృష్ణ పరమహంస, ఆ బాలకుడే విజ్ఞానానంద స్వామి. అతడు చాలా సరళంగా ఉండే వ్యక్తి, బయటికి అసలు కనపడ్డు. అందుకనే ఆయనది సన్యాసానికి పూర్వ నామము హరిప్రసన్న చటోపాధ్యాయ. ఈయన తండ్రి తారకనాథ చటోపాధ్యాయ. ఆయన బ్రిటిష్ కాలంలో ఒక కమిషనరేట్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వృత్తిరీత్యా భారతదేశంలో చాలా ప్రదేశాలకు పోవాల్సి వచ్చేది. ఆయన ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడు. ఆ కాలంలో ఆయనను ఎటావా అనే ఉత్తరప్రదేశ్లో ఒక పట్టణంలో ఆయనకు ఆ రోజు అక్కడ ఆయన బదిలీ చేసి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో 1868 అక్టోబర్ 30వ తేదీన ఈ హరిప్రసన్న చటోపాధ్యాయ పుట్టాడు. వాళ్ళ తల్లి పేరు నకులేశ్వరీదేవి. ఈ తారకనాథ చటోపాధ్యాయకు నకులేశ్వరీదేవికి 6 మంది సంతానం, 2 కొడుకులు 4 కూతుళ్ళు. ఈ హరిప్రసన్న చటోపాధ్యాయ అందరికంటే పెద్దవాడు. ఇతని ప్రాథమిక విద్య అంతా కూడా వారణాసిలో జరిగింది. అంటే పిల్లలు ఎదిగి వచ్చి వాళ్ళకు స్కూలుకు పోవాల్సిన సమయానికి వాళ్ళైనా ఎక్కడైనా ఒక చోట స్థిరంగా ఉండాలి, ఎక్కడైతే పిల్లలను పాఠశాలకు పంపించి చదివించుకోగలరో అని వాళ్లను స్థిర నివాసాన్ని వారణాసిలో ఏర్పరచుకున్నారు ఈ తారకనాథ చటోపాధ్యాయ నకులేశ్వరీదేవి. హరిప్రసన్న చటోపాధ్యాయను నాసిరామ్ సర్కార్ ప్రాథమిక పాఠశాలకు పంపించారు. అది
బంగాళీ టోలా అనే ప్రదేశంలో వారణాసిలో ఉంది. ప్రాథమిక విద్య అంతా అక్కడ జరిగింది. తర్వాత కారణాంతరవశాత్తు చేత ఈ నకులేశ్వరి దేవి తన తండ్రి గారి ఇల్లు బేల్గరియా అనే ప్రాంతంలో కలకత్తా నగరంలో ఉంది, అక్కడికి రావాల్సి వచ్చింది. తర్వాత విద్యాభ్యాసం అంతా కూడా కలకత్తా నగరంలోనే జరిగింది ఈ హరిప్రసన్న చట్టోపాధ్యాయకు. ఆయన హేర్ పాఠశాలలో 1882 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన బాల్యం గురించిన వివరాలు అంతగా తెలియదు, కానీ బేల్గరియాలో తన గృహంలో ఉండేటప్పుడు ఒక సంఘటనను మాత్రం ఈ హరిప్రసన్న చట్టోపాధ్యాయ ప్రముఖంగా చెప్పేవారు. తను స్కూలుకు పోయే సమయంలో ఒకరోజు తన ఇంట్లో ఉండేటప్పుడు పెరటిలో చాలా చెట్లు ఉండేటి, అది ఒక వనంలాగా ఉండేది. అక్కడ తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. అరే, ఏదో తుపాకీతో కాలుస్తున్నారే అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ చూస్తే ఒక కోతిని ఎవరో కాల్చారు తుపాకీతో. కోతి కింద పడింది, అది ప్రాణం వదిలేస్తుంది. దాని దగ్గరగా పోయి చూశాడు ఈ హరిప్రసన్న చట్టోపాధ్యాయ. అది రామ 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 అని చెప్పి 3 దండం పెడుతూ ప్రాణం వదిలింది. ఈయనకు చిన్నప్పటి నుంచి కూడా మనస్సులో ఒక దృఢమైన నమ్మకం, కోతులన్నీ కూడా రాముని భక్తులు, అవి ప్రాణం వదిలేటప్పుడు రామనామం చెప్పి ప్రాణాన్ని వదులుతాయి అని, అది యథార్థమైంది అనుకుండేవాడు. కాలాంతరంలో రామకృష్ణ పరమహంస చెప్పేవాడు, ఈ హరిప్రసన్న ఎవరో కాదు, పూర్వకాలంలో కృష్ణుడితో కుస్తీ పట్టిన జాంబవంతుడినా అని చెప్పి. ఈ హరిప్రసన్న చట్టోపాధ్యాయ స్వామి విజ్ఞానానందగా సన్యాసనామం తీసుకున్న తర్వాత ఒకసారి ఒకనొక సందర్భంలో భగవంతుడితో 2 నేను కుస్తీ పట్టాల్సి వచ్చింది అని తనే చెప్పుకునేవాడు. ఒకటి కృష్ణావతారం, అప్పుడు అది మనకందరికీ తెలుసు, సత్రాదిత్తు తమ్ముడు సమంతక మణిని తీసుకుపోవడం, ఒక పులి తినేయడం, దాని నుంచి ఈ జాంబవంతుడు తెచ్చి తన కూతురికి ఆ ఉయ్యాలకు కట్టడం, తర్వాత ఈ సత్రాజిత్తు శ్రీకృష్ణుని తప్పుపట్టడం, నీలాప నిందలు వేయడం, ఆయన మళ్ళీ వచ్చి యుద్ధం చేసి జాంబవంతుని దగ్గర నుంచి ఆ సమంతకమైన తీసుకురావడం, ఇది మనకందరికీ తెలిసిన వృత్తాంతమే. తర్వాత ఇప్పుడు రామకృష్ణ పరమహంసతో కూడా మళ్ళీ కుర్చీ పట్టాడు. కుస్తీ ద్వారా రామకృష్ణ పరమహంస దివ్య చైతన్యాన్ని ఈ హరిప్రసన్న చట్టోపాధ్యాయకు పంపించాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇతను నియమనిష్టలతో ఉండేవాడు. ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే తను మగ్గు చూపేవాడు, ప్రాపంచిక విషయాల వైపు విముఖత కలిగి ఉండేవాడు, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడేవాడు. ఒకనొక సందర్భంలో తన తల్లి ఏదో విషయంలో హరిప్రసన్నతో మాటపడాల్సి వచ్చింది. హరిప్రసన్నను నువ్వు తప్పు చేశావు, ఫలాని పని చేశావు అని అమ్మ చెప్పింది. హరిప్రసన్న చెప్పాడు, నేను ఆ పని చేయలేదు, నేను ఆ తప్పు చేయలేదు అని గట్టిగా వాదిస్తాడు. లేదు లేదు, నువ్వు తప్పు చేశావు అని అమ్మకు ఏదో అనుమానం, ఈ అబ్బాయి చేశాడు అనేది. అప్పుడు ఈయన, నిజంగా నేను బ్రాహ్మణుడే అయితే, నాకు నాలో బ్రాహ్మణత్వం ఉంటే, నేను సత్యాన్నే పలుకుతుంటే మీరు మాట మాటికి ఇలా చెప్పరు, మీరు ఇలా నన్ను తప్పుపడుతున్నారు కాబట్టి నేను తప్పు చేయకపోయినా కానీ ఇదో నాకు బ్రాహ్మణత్వానికి చిహ్నమైన ఈ జంజాన్ని తీసేస్తున్నాను అని జంజాన్ని ఓడబెరికి తుంచి విసిరి పారేస్తాడు. అమ్మ ఆశ్చర్యపోతుంది, ఆమెకు బాధేస్తుంది. బ్రాహ్మణుడు జంజాన్ని తెంచడం అనేది చాలా అరిష్టాలకు మూలం, ఏం జరగబోతుందో భగవంతుడా అనుకుండేటప్పుడే మరుస రోజు ఒక టెలిగ్రామ్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, ఈ తారకనాథ చట్టోపాధ్యాయ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆయన ఉద్యోగరీత్యా అక్కడ ఉంటాడు, క్వెట్వా అనే ప్రదేశంలో. అక్కడ ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోతాడు. చనిపోయిన వృత్తాంతం టెలిగ్రామ్ వస్తుంది. అమ్మ బోరున పిలిపిస్తూ, చూడు, నేను ఎటువంటి అరిష్టం జరగకూడదు అనుకున్నాను, అదే జరిగింది, నువ్వు జంజ్యం తీసిన దానివల్ల అని బోరున విలపిస్తుంది. ఆమె రామకృష్ణ పరమహంసతో ఈ హరిప్రసన్న చట్టోపాధ్యాయకు చిన్నప్పటి నుంచే అనుబంధం. తన చిన్నతనంలో ఆడుకుండేటప్పుడు బేల్గరియాలో, అప్పుడు ఆయన వయస్సు 7, 1875 రామకృష్ణ పరమహంస
కేశవ చంద్రసేన్ను చూడాలి అని అనుకుంటాడు. అది భగవత్ సంకల్పం, అమ్మ సంకల్పం ద్వారా. ఈయన ధ్యానస్థుడు అయి ఉండగా అమ్మ భవతారిణీదేవి కేశవ చంద్రసేన్ను చూపించి ఆయనను కలుసుకోవాలి అని చెబుతుంది. ఈయన ఎవరు ఏది అని ఆ వివరాలన్నీ కలుపుకున్న తర్వాత రామకృష్ణ పరమహంస హృదయని తీసుకొని విశ్వనాథ్, కెప్టెన్ విశ్వనాథ్ అని ఒక నేపాలీ ఉద్యోగి అక్కడ ఉంటారు, నేపాలీ రాజప్రతినిధిగా కలకత్తా నగరంలో ఉంటాడు. ఆయన బండి వచ్చినప్పుడు ఆ బండి ఎక్కి వీళ్ళిద్దరూ బేల్గరియా అనే ప్రాంతంలో జయగోపాల్ సేన్ అనే అతను ఉద్యాన గృహంలో కేశవ చంద్రసేను తన అనుయాయులతో కలిసి సాధన చేస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస బండిలో బయలుదేరి ఆ బేల్గరియాకు వస్తాడు. వచ్చితే బండి నుంచి హృదయని పంపిస్తాడు కేశవ చంద్రసేనుకు. హృదయపోయి రామకృష్ణ పరమహంస గారు వచ్చారు. వారు భగవత్ విషయాలను మాట్లాడుతూ ఉంటారు. మీరు భగవద్భక్తులని తెలిసి సాధన చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూడటానికి వచ్చారు, మీరు అనుమతిస్తే వారిని తీసుకొస్తాను అని చెప్తారు. రామకృష్ణ పరమహంస వస్తారు. వచ్చిన తర్వాత ఆ సంభాషణ అంతా కూడా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో మనకు చూస్తుంది. పరమహంస వచ్చారు అనే విషయం ఆ చుట్టుపక్కల ప్రాకింది. ఆడుకుంటూ ఉన్న ఈ హరిప్రసన్న చిటోపాధ్యాయు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ పరమహంస గారిని చూడటానికి. అప్పుడు మొట్టమొదటిసారి పరమహంసను చూశారు. వారు ఏం మాట్లాడుకున్నారు, ఏ విషయాలుగా అనేది ఈయనకు బాగా అర్థం కాలేదు. కానీ అక్కడ ప్రప్రథమంగా రామకృష్ణ పరమహంసను అక్కడే చూశారు. రెండవసారి అదే బేల్గరియాలో రామకృష్ణ పరమహంస ఒకసారి దివాన్ గోవింద ముఖోపాధ్యాయ గారి ఇంటికి వచ్చారు. అప్పుడు ఒక బాలభక్తుడు దివ్యంగా పాట పాడుతున్నాడు. ఆ భక్తుడు ఎవరంటే నరేంద్రుడు. ఆయన ఆ దివ్య ఉన్మత్తతతో నృత్యం చేస్తుంటే రామకృష్ణ పరమహంస పడిపోకుండా ఇంకొక బాలభక్తుడు పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎవరంటే స్వామి ప్రేమానంద బాబురామ్. అక్కడ ఆ రామకృష్ణ పరమహంస యొక్క ఆ దివ్యమైన నృత్యం, ఆయన పాటలు పాడడం చూస్తే ఈ హరిప్రసన్న చిటోపాధ్యాయుకు చాలా ఆనందం వేసింది. ఒక దివ్యమైన ప్రకాశం రామకృష్ణ పరమహంస శరీరం నుంచి వస్తుందా, ముఖం నుంచి వస్తుందా అని. ఆ ముఖం అంతా కూడా ఎర్రని దొండపండు లాంటి ఛాయ కలిగింది. ఆయన నవ్వుతూ ఉంటే ముఖం ఆ పెదాలు ఎక్కడ పగిలిపోతాయా అన్నట్టుగా అనిపించిందట. ఈయనకు పళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఆయన ఒక తెల్లటి చొక్కా వేసుకున్నాడు, పలుచటిది, ఎర్రంచి పంచు కట్టుకున్నాడు. ఆయన వీపు వైపు వెన్నెముక భాగం ఉబ్బినట్టు అనిపిస్తుందట. ఏదో ఒక దివ్య చైతన్యం ఆ వెన్నెముక మూలాధారం నుంచి సహస్రారానికి పాము పడగెక్కిందా అన్నట్టుగా కనబడిందంట. ఆ వెన్నెముక అంతా చాలా ఉబ్బినట్టు తాడులాగా కనిపించిందట ఈ హరిప్రసన్న ముఖోపాధ్యాయుడు. చిన్న వయసైనా చాలా అద్భుతంగా గుర్తుపెట్టుకున్నాడు. అందరూ గుర్తించలేని విషయాల్ని రామకృష్ణ పరమహంసలు గుర్తించాడు అంత చిన్న వయసులో కూడా ఈ హరిప్రసన్న ముఖోపాధ్యాయ. 1883 సెయింట్ జేవియర్ కళాశాలలో ఆయన చేరాడు. అక్కడ శరత్ చటర్జీ, రమానంద చిటోపాధ్యాయ అనే ఆయన సహ అధ్యాయి, ఆయన తర్వాత ప్రవాసి అనే బెంగాలీ పత్రికను స్థాపించి ప్రసిద్ధుడైనాడు. ఈ శరత్ చక్రవర్తి వచ్చే శారదానంద, స్వామి శారదానందగా తర్వాత వీరితో కలిసి అక్కడ చదివేవాడు. తర్వాత ఎఫ్ఏ పరీక్ష పాస్ అవుతాడు. ఒకరోజు శరత్తు వరదపాలు మణిమల్లిక్ వరదపాలు ఈ ప్రసన్న శారదా ప్రసన్న వీళ్ళు ముగ్గురు కలిసి రామకృష్ణ పరమహంసను దర్శించడానికి వచ్చారు. పడవలో వాళ్ళు దిగేటప్పటికీ అది సాయంకాలం వేళ రామకృష్ణ పరమహంసను దక్షిణేశ్వర ఆలయంలో కలిశారు. కానీ అప్పుడు దక్షిణేశ్వర ఆలయం నుంచి ఆయన కలకత్తా నగరానికి భక్తులను చూడడానికి పోతున్నారు మణిమల్లిక్ ఇంటికి. వీరిని చూసిన తర్వాత ఆహ్వానించి రమ్మని చెప్పి నాతో కూడా మీరు కూడా రండి కలకత్తాలోని బండిలో ఎక్కించి ఈ ముగ్గురు ఈ పిల్లలను కూడా బాలభక్తులను కూడా తనతో పాటు మణిమల్లిక్ ఇంటికి తీసిపోయారు. అక్కడ చాలా అద్భుతంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ చాలా రాత్రి చాలా టైం అయింది. చాలా పొద్దుపోయిన తర్వాత రాత్రిలో ఆయన ఇల్లు చేరాల్సి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది ఎక్కడికి పోయినావు అని. ఈయన చెప్పాడు దక్షిణేశ్వర ఆలయంలో పరమహంస గారిని కలవడానికి పోయినాను అని చెప్పినాడు. వాళ్ళమ్మ చాలా కోపపడింది.
ఎందుకు అలా చేశావు? ఆ పిచ్చివాడి దగ్గరికి పోయినావా? పిల్లల్ని పట్టుకొని అందరికీ పిచ్చెక్కింది. ఆయన దగ్గరికి ఇప్పుడు పిచ్చెక్కి చెడిపోయిన వాళ్ళు 350 మంది. నీకు కూడా పిచ్చి పట్టింది అని నోటికి వచ్చినట్టు తిట్టింది. హరిప్రసన్న అంటాడు, మా అమ్మ చెప్పిన విషయాలు పట్టించుకోలేదు, కానీ ఆమె చెప్పింది ఒకటే, నాకు కూడా పిచ్చెక్కింది అనే విషయం మాత్రం అని. అప్పుడప్పుడు దక్షిణేశ్వర ఆలయానికి పోయినప్పుడు ఆయన ఒకరోజు దక్షిణేశ్వర ఆలయంలోనే ఉండాలి అని అనుకున్నాడు. రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు, నేను ఈరోజు ఇక్కడే ఉంటానండి అని. రామకృష్ణ పరమహంస సరే కూర్చో ఉండయ్యా అని అన్నాడు. సాయంకాలం అయింది, హారతులన్నీ అయిపోయినాయి భవతారిణీదేవి ఆలయంలోనూ మిగతా దేవాలయాల్లోనూ. రామకృష్ణ పరమహంస ఉండగానే ఆలయాల నుంచి ఆయనకు సాయంకాలం ప్రసాదం వచ్చింది. రామకృష్ణ పరమహంస తినడానికి కూర్చున్నాడు. ప్రసాదం ఏంటంటే 2 లూచీలు, 1 జావా గ్లాసు జావ. ఈయన అనుకున్నాడు, ఈరోజు నేను ఫస్ట్ ఉండాల్సిందే, తెలియకుండా ఇక్కడ ఉంటానని చెప్పాను ఈయనతో అని అన్నాడు. ఆయన ఒక లూచి కొంచెం జావ దాగి ఈయనకి ఇచ్చాడు. ఇస్తే ఈయన ఈరోజు అంతా ఫస్ట్ అనుకున్నాడు. ఇంతలోకి ఆయన నహాబత్తుకు పంపించి శారదమ్మ దగ్గర నుంచి కొన్ని లూచీలు కొన్ని పదార్థాలు తీసుకురమ్మన్నాడు. అవి తిన్నా కానీ ఈయనకు పర్వాలేదు అనిపించింది, కానీ తృప్తిగా మాత్రం లేదు. ఎందుకంటే యువకుడు బాగా తినేవాడు కాబట్టి ఎటో సర్దుకున్నాడు ఆ రోజు. కానీ రాత్రుల్లో ఒక ఇంత జరిగింది. రాత్రుల్లో ఉండిట్టుండి ఈయనకి మెలకు వచ్చింది. మెలకు వస్తే రామకృష్ణ పరమహంస వరండాలోకి తన గదిలోకి తిరుగుతున్నాడు. చాలాసార్లు ప్రచారాలు చేస్తున్నాడు, గట్టి గట్టిగా పాటలు పాడుతున్నాడు, ఎగురుతున్నాడు, చప్పట్లు తడుతున్నాడు. ఈయనకి భయం వేసింది, ఇదేంద్రా ఇది, ఏం చేస్తాడు? పగలంతా చూస్తే బాగున్నాడు, బాగా మంచి మాటలు చెప్పినాడు, రాత్రి ఈయనకి పిచ్చి పట్టినట్టుంది, ఏం చేస్తాడో ఏమో నన్నని ఒక ముడుక్కొని మూలగా పండుకున్నాడు. ఆ రాత్రి ఎప్పుడెప్పుడు రాత్రి పోతుందా అని చూస్తున్నాడు. తెల్లవారింది. తెల్లవారినప్పటికీ చెప్పి, అయ్యా నేను సెలవు తీసుకుంటాను అని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినప్పుడు వాళ్ళ చెల్లెలు అడిగింది, ఎక్కడ పోయినావు, ఎక్కడ రాత్రి రాలేదు అని. నేను దక్షిణేశ్వరం పోయినాను పరమహంస గారిని చూడడానికని. ఆ పిచ్చివాడి దగ్గరికి పోయినావా? నీకు కానీ పిచ్చి ఏమైనా పట్టిందా? నేను అప్పుడప్పుడు దక్షిణేశ్వర ఆలయాన్ని పోతుంటాను, ఎన్నోసార్లు ఆయన దగ్గర నుంచి చూశాను, ఆయనకు నిజంగా పిచ్చాను, కాబట్టి నువ్వు ఎప్పుడు పోవద్దు, అటువంటి పనులు చేయొద్దు అని. ఇంకొకసారి, అది కృష్ణాష్టమి సమయం, 1884 ఆగస్టు 18వ తేదీ, దక్షిణేశ్వర ఆలయంలో రామకృష్ణ పరమహంసను చుట్టానికి పోయినప్పుడు రామకృష్ణ పరమహంస రాత్రికి ఇక్కడే ఉండయ్యా అన్నాడు. సరే ఉన్నాడు. ఆయన ఏదో లూచీలు కొన్ని తెప్పించి తిన్నారు. ఆయన చిన్న మంచం పైన నేను పండబెట్టి దోమతరేసి పండుకోమన్నాడు. పండుకుంటే రాత్రిలో, సగ రాత్రిలో రామకృష్ణ పరమహంస లేచి ఈయన మంచం చుట్టూ తిరుగుతూ అమ్మ 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 అంటూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. తిరిగి ఈయనకు అనిపించింది, చూడు గురుదేవులు నన్ను అనుగ్రహించడానికి అమ్మను ప్రార్థిస్తున్నాడు, ఎంత కరుణామయలో చూడు అని ఆయన భావం మారిపోయింది. అప్పటికే మరిపోయి ఆ రోజు రామకృష్ణ పరమహంస అనుగ్రహించాడు, అమ్మ కరుణ ఈయన వైపు ప్రసరించేటట్టు చేశారు. తర్వాత కొంతకాలం ఏ కారణాన్నో ఈ హరిప్రసన్న దక్షిణేశ్వర ఆలయానికి పోలేదు. కొన్ని రోజులు చూసిన తర్వాత రామకృష్ణ పరమహంస ఇంకా రాలేదే ఈయనని ఒకరోజు ఒక మనిషిని పంపించాడు. పంపించి పిలిపించాడు. ఆయన పిలిపించిన తర్వాత హరిప్రసన్న అడిగాడు, ఏమయ్యా ఈ మధ్య అసలు నువ్వు రావటమే లేదు ఏమని. ఎందుకు అనండి, నాకు రావటం ఇష్టం లేదు ఇక్కడికి అన్నాడు. ఈయన ముక్కుచూటిగా చెప్పే సత్యం చెప్తాడు. అందులోను ఇష్టమే, నాకు ఇష్టమే లేదు, అందులోను ఇక్కడికి వస్తున్నాను కానీ ఏం ప్రయోజనం, నాకు ధ్యానమే కుదరడం లేదు సార్, కాబట్టి వచ్చి ఏం ప్రయోజనం అన్నాడు. అట్లానా, నీకు అసలు ధ్యానమే కుదరటం లేదా, అట్రా అట్రా అని చెప్పి దగ్గర తీసిపోయాడు. నాలుగు పైన ఏదో ఒక బీజాక్షరం రాశాడు. బీజాక్షరం రాస్తానే ఇంట్లో మార్పు వచ్చింది, ధ్యానం కుదిరింది, పోయి పంచవటిలో ధ్యానం చేయి అన్నాడు. పంచవటిలో కూర్చుంటే తన శరీరాన్ని మర్చిపోయాడు, ధ్యానస్థుడయ్యాడు. ఎంతసేపు ధ్యానంలో ఉన్నాడో తను మర్చిపోయాడు. ఈయన తిరిగి స్పృహ వచ్చేటప్పటికి రామకృష్ణ పరమహంస అక్కడికి వచ్చి ఆయన ఎన్ను నిమురుతూ ఉన్నాడు. నిమురుతుంటే మెల్లమెల్లగా మామూలు స్థితికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, ఏం ధ్యానం కుదిరిందా అని. చాలా చక్కగా కుదిరిందండి, చాలా ఆనందంగా ఉంది, ధ్యానం బాగా కుదిరింది నాకని, ఇక మీదట నీకు ఎప్పుడు ఇలాగైనా ధ్యానం కుదురుతుంది అని చెప్పారు రామకృష్ణ పరమహంస. తర్వాత రెండోది, నీకు ఏదైనా దర్శనం కలిగిందా అన్నాడు. చాలా అద్భుతమైన దర్శనాలు కలిగాయని ఆ వివరాలన్నీ కూడా చెప్పారు. తర్వాత సందర్భాల్లో అప్పుడప్పుడు వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస బాలభక్తులకు అందరికీ వాళ్లకు ఏది అవసరమో అటువంటి సలహాలు ఇచ్చేవారు. ఒకరోజు హరిప్రసన్నను పిలిచి,
అయ్యా, నువ్వు ఎప్పుడు స్త్రీ సాంగత్యాన్ని పెట్టుకోకూడదు. ఆమె బంగారు వడబోసిన వ్యక్తి అయినా, సౌశీల్యవతి అయినా చాలా దూరంగా ఉండు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆయన ఏ స్త్రీతో కానీ చాలా దూరంగా ఉండేవాడు. ఎందుకంటే నువ్వు అమ్మకు చెందినవాడివి, నీతో అమ్మ చాలా పనులు చేయించాలి. పక్షిగొట్టిన పండు పూజకు పనికిరాదు కదా, కాబట్టి స్త్రీ సాంగత్యాన్ని నువ్వు చాలా దూరంగా ఉండు అని చెప్పేవాడు.